క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ పోటీల ద్వారానే బయటపడుతుందని సంగారెడ్డి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం జిల్లా అధ్యక్షులు జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులిమామిరాజు అన్నారు. సంగారెడ్డి జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ మంగళవారం నాడు సదాశివపేట పట్టణంలోని విజ్ఞాన్ మోడల్ స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షులు పులివామిరాజు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో ఎంపికైన 24 మంది బాలబాలికలు రాష్ట్ర స్థాయిలో ఈ నెల 18, 19, 20 తేదీలలో సిద్దిపేట జిల్లాలో నిర్వహించే వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొన్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షులు పులిమామిరాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పోటీలో పాల్గొని సంగారెడ్డి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. విద్యార్థులకు ఎటువంటి సహాయం అవసరమైనా పిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని భవిష్యత్తులో కూడా రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనాలని సంగారెడ్డి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ ఉపాధ్యక్షులు దశరథ్, విజ్ఞాన్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శంకర్ గౌడ్, నగేష్, వెయిట్ లిఫ్టింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సెలక్షన్ గురించి మేము వారం కిందనే అలాంటి ప్రతిగాముఖంగా తెలియజేశాము. ఈనాటి ఈ కార్యక్రమంలో సెలక్షన్ అయిన విద్యార్థులు పాల్గొని మన సంగారెడ్డి జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావాలని, సెలక్షన్ కాని వాళ్ళు కూడా నిరుత్సాహపడద్దు, ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా సెలక్షన్ అవుతాం, ఈ రోజు ఓటమి, రేపు విజయానికి నాంది, ఖచ్చితంగా అందరూ కూడా క్రీడల ద్వారా శరీర ఆరోగ్యమే కాకుండా తరంతరం రక్షించుకోవడానికి కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కావున మీరు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకుండా మీకు ఏ రకంగా సహాయాలు కావాలన్నా కూడా మా పిఎంఆర్ ఫౌండేషన్ తరఫున మీకు అందిస్తామని హామీస్తూ, మీరు ఇంకా జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి మన సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మేము మీకు ఎప్పుడు అండగా తోడుగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మాకు